2 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే రాత్రికి రాత్రి మీరు ధనవంతులు అవుతారు, ఇక మీకు తిరుగుండదు. అలాగే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ పనిని చేసినా దాంట్లో విజయం అనేది సాధిస్తారని చెప్పొచ్చు. 2 రూపాయలతో ఇలా చేస్తే ఖచ్చితంగా అండి మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుందన్నమాట. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుంది. అలాగే కాకుండా మనం డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా అదంతా కూడా తొలగిపోయి మనకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. 2 రూపాయల బిల్లతో ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి 2 రూపాయలతో ఈ పరిహారం చేస్తే చక్కటి ఫలితం అనేది రావటం మనం చూస్తామని చెప్పొచ్చు. 2 రూపాయలే కదా చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అని మనం అనుకుంటాం, కానీ మనం ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయాలి. అలా చేస్తేనే మనకు అధికంగా ఫలితాలు వస్తాయి, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకొని, మనకి ఏవైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి కదా అవి తెచ్చుకొని ధనం అనేది రావటం మనం చూస్తామని చెప్పొచ్చు. అంతేకాకుండా మనకు డబ్బుకు ఉండే ఎలాంటి ఇబ్బందులైనా సరేనండి వాటి నుంచి కూడా మనం బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. కావున ఏంటంటే ఈ యొక్క ఉపాయాన్ని తప్పకుండా చేయండి. ఇది ఏంటంటే కనుక దీనికంటూ ఎలాంటి నియమాలంటూ లేవండి. అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు చేస్తే ఫలితం వస్తుంది, ఈ రోజు చేస్తే ఫలితం రాదని కాదు, మనం డబ్బుతో పరిహారం చేస్తాం కాబట్టి ఏ రోజైనా సరే చేసేసుకోవచ్చు, ఏ రోజు చేసిన మనకు ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మనం గమనిస్తామని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. మీరేంటంటేనండి చాలా వరకు కూడా మేము ధనం సంపాదిస్తాము మిగలదు, అలాగే కాకుండా డబ్బు వస్తూనే ఉంటుంది, మాకు డబ్బుకు అసలు లోటు ఉండదు, కానీ అండి వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. ఏం చేయాలి, ఎలా చేస్తే మాకు చక్కటి ఫలితం అనేది రావటం మేము చూస్తాము గమనిస్తాము అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పరిహారం చేయండి. దరిద్ర బాధలు పోతాయి, డబ్బుపై ఉండే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నకారాత్మక శక్తులు కానీ వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పొచ్చండి. ఇంకా అలాగే కాకుండా ఏంటంటే 2 రూపాయల బిల్ల కాబట్టి ఏంటంటే ఇది అప్పుపరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ధనం ఎక్కడి నుంచి అయినా సరే మనకు వచ్చేదైనా సరే మనం ఇచ్చేదైనా సరే ఇవ్వగలుగుతాము, వచ్చేదైనా సరే ధనాన్ని మనం తీసుకోగలుగుతామని మనం చెప్పదగ్గ విషయం అన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క ఉపాయాన్ని తప్పకుండా పాటించండి. మనకు ఏంటంటేనండి నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్కరి అది చేతుల్లో ధన ద్వారాలు ఉంటాయి. ధన ద్వారాలు అనేవి ఎప్పుడైతే ఆ రేఖలు అంటే గీతలు ఉంటాయి కదా అవి మూసుకుపోయి ఉన్నాయనుకోండి, ఎంత కష్టపడ్డా మనకు ధనం అనేది రాదు, ఎన్ని పరిహారాలు చేసిన డబ్బు అనేది రాదు, ఆ రేఖలు అంటే ఆ గీతలు ఏవైతే తెచ్చుకుంటాయో అప్పుడు ధనం అనేది మనకు బాగా వస్తుందన్నమాట. కొందరికి ఏంటంటే పనులు చేసి 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 గీతలు అనేవి సరిగ్గా ఉండవన్నమాట, వాళ్ళకన్నీ కూడా గీతలు అనేవి చాలా వరకు కూడా పోతూ ఉంటాయన్నమాట. అలా పోయిన వారికి కూడా ఏంటంటే పరిహారాలు చేసేసుకుంటే అవి తెచ్చుకునే అవకాశం ఉంటాయి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తెచ్చుకునే అవకాశం అనేవి ఉంటాయి. కాబట్టి పరిహార పరంగా కూడా ఏంటంటే మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ఎక్కడైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో వారు ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది వారి చేతికి అందదు మిగలదని. అలాగే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకొని వారు చిన్న పని చేసినా వారికి కోట్లల్లో ఆదాయం అనేది ఉంటుంది, లేదంటే నార్మల్గా వారు చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు, బాగా ఉంటూ ఉంటారన్నమాట. మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏం కష్టపడక ముందుకే వారు పెద్ద కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు, ధనం బాగా సంపాదిస్తూ ఉంటారు. మనమేమో కష్టం కోసమే పుట్టినట్టు పెద్ద కష్టపడిపోతూ ఉంటాం కదా, అంటే అధికంగా మనం కష్టపడిపోతూ ఉంటాం. అలా కష్టపడిపోతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మాకు ధనం రావటం లేదని మనలోనే మనం ఏంటంటే చాలా వరకు దిగులు పడిపోతూ ఉంటాము, ఆలోచనలో ఉండిపోతూ ఉంటాము. కానీ మనకు ముఖ్యంగా ఏంటంటే ధన ద్వారాలు అన్నమాట తెచ్చుకోవాలి. కాబట్టి మీరు ఈ చిన్న ఉపాయం చేయండి. అలా చేసేసుకుంటే ధన ద్వారాలు తెచ్చుకొని చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి కృప కటాక్షాలు మనతో ఉంటాయి, డబ్బుతో పరిహారం చేసేవారికి 100% ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. మీరు కేవలం ఏంటంటేనండి 2 రూపాయల బిల్లని మాత్రమే తీసుకోండి, ఏ అంటే మళ్ళీ 1 రూపాయి బిల్ల తీసుకొని అలాగే కాకుండా 5 రూపాయల బిల్లతో కూడా చేయొచ్చు కదా అని మనం పరిహారం చేస్తే రాదు. ఎందుకంటే ఈ యొక్క పరిహారం అనేది మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. సిద్ధశాస్త్రంలో లక్షల మంది కూడా ఈ పరిహారాన్ని చేసి ఫలితాన్ని పొందారని ఈ యొక్క శాస్త్రంలో రూపొందించడం జరుగుతుందన్నమాట. 2 రూపాయల బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది రావటం, ధన ద్వారాలు తెచ్చుకోవడం, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మనం బయటపడడం అనేది చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అండి. మనము రాత్రి తిన్న తర్వాత పడుకుంటాం కదా, పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి. దీనికంటూ ఆహార నియమము అలాగే కాకుండా ఇదే సమయంలో చేయాలి, ఇదే సమయంలో చేస్తే ఫలితం వస్తుంది, ఈ రోజే చేయాలంటూ ఏమీ లేదన్నమాట. ఏ రోజైనా చేసుకోండి, వారంలో ఒక రోజు చేస్తే సరిపోతుంది. ఎన్ని వారాలు చేయాలంటే కనీసం 1-5 వారాలైనా చేయండి. మన చేతుల ద్వారా మనం పరిహారం చేస్తే అది తప్పకుండా సిద్ధింపబడుతుంది, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అలా సమయంలో ఏంటంటే మనకు చక్కటి దైవం శక్తి అనేది మనకు
పేరే పిత్తిస్తుందన్నమాట, అంటే ఆకర్షణ ఇస్తుంది. అలాగే కాకుండా ఆ శక్తి వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ధనాన్ని సంపాదించగలుగుతాము. అది ఏదైతే మనని ఇబ్బంది పెడి అంటే పడడము, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా చెడు సమస్యలు, వాటి నుంచి మనం బయటికి రాగలుగుతామని చెప్పొచ్చు. అన్నం తిన్న తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు చెయ్యండి. లేదు మేము పరిహారం చేసి బయట తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటామండి, టీవీ చూస్తామండి అంటే అలా చెయ్యకండి. అలా చేస్తే ఫలితం అనేది రాదండి. నార్మల్గా వచ్చేసి మనం ఏంటంటే కనుక 2 రూపాయల బిల్లుని తీసేసుకొని నార్మల్గా వచ్చేసి చేతిలో పట్టుకొని అన్నం తిన్న తర్వాత మనం ఏంటంటే కుడి చేతిలో పట్టుకోవాలి డబ్బు. కాబట్టి కుడి చేతిలో చక్కగా అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారి నామాన్ని పఠించుకుంటూ మనం డబ్బుని చేతిలో పట్టేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఎలా చెప్పాలంటే కనుక, ఈ యొక్క పరిహారము మాకు ధనం రావడానికి చేస్తున్నాము, చక్కగా ధనం రావాలి, డబ్బుకు లోటు ఉండకూడదు, అలాగే కాకుండా మాకు ధన ద్వారాలనేవి తెచ్చుకొని ధనం బాగా సంపాదించుకునేలాగా చూడమనేసి అమ్మవారు అంటే ధనదేవత అంటే లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారిని చక్కగా ధ్యానించుకోండి. అలా ధ్యానించుకున్న తర్వాత 2 రూపాయల బిల్లలు ఏంటంటే పడుకునేటప్పుడు మీరు చక్కగా మీ దగ్గర పెట్టేసుకుని పడుకోండి. ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు, మన వీలుకు తగ్గట్టు మన దగ్గర జేబులో కానీ పర్సులో కానీ ఎక్కడైనా సరే. అది ఏంటంటే రాత్రంతా కూడా మనతో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలా మనతో పాటు పెట్టేసుకొని మనం పడుకోవాలి. ఎక్కడైనా సరేనండి మనకు అంటే అనుకూలంగా ఉండే ప్రదేశంలో పెట్టేసి మీరు పడుకుంటే 2 రూపాయల బిల్ల మనతో పాటు ఉండాలి. జేబులో కానీ పర్సులో కానీ దిండు పక్కన కానీ ఎక్కడైనా సరే ఆ 2 రూపాయల బిల్ల మనతో ఉంటే చాలా మంచిదన్నమాట. అలా పెట్టి మీరు పడుకున్న తర్వాత తెల్లారుతుంది కదండి, తెల్లారిన తర్వాత మీరు లేస్తారు కదా. లేచిన తర్వాత మనకు అంటే దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికి ఇవ్వగలుగుతాం, లేదంటే గుడికి వెళ్ళినప్పుడైనా సరే వారికి పేదవారికైనా సరే దానంగా ఇవ్వచ్చు. లేదంటే నార్మల్గా ఇంటి ముందుకే చాలా వరకు కూడా పేదవారు వస్తూ ఉంటారు కదా, తీసుకునే వాళ్ళు, భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా భిక్షవాళ్ళు, వాళ్ళకైనా సరేనండి దానంగా ఇవ్వాలి. అలా దానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. అలా ఇవ్వడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. డబ్బుని ఎప్పుడైతే దానంగా ఇస్తామో డబ్బు రెట్టింపు అవుతుంది, డబ్బు అనేది ఒదుగుతుందన్నమాట. అంటే చాలా వరకు కూడా ఏంటంటే డబ్బు అనేది పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు. మనం ఏంటంటే ఎప్పుడు దానంగా డబ్బుని ఇచ్చినా అది మనకు 2 ఇంతలు మళ్ళీ దేవుడు మనకు పంపిస్తాడనమాట. అంటే దైవం 2 ఇంతల డబ్బుని మన చేతికి అందజేస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ 2 రూపాయల బిల్లని మీరు దానంగా ఇవ్వండి. ఇలా ఎన్ని రోజులు చేయాలండి అంటే కనుక, మనమండి నార్మల్గా వచ్చేసి వారంలో ఒకరోజు చెయ్యండి. లేదండి మీరు 2 సార్లు చేసుకుంటామంటే అలా కూడా చెయ్యొచ్చు. నార్మల్గా 5 సార్లు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇంకా మనకు తిరుగులేని యోగం కలుగుతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు రావటము, అలాగే కాకుండా ఆగిపోయిన సంపాదన పెరగటము, ఏవైనా దరిద్ర బాధలు ఉంటే వెళ్ళిపోవటము, ఏదైనా సరే ధనానికి సంబంధించి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు వస్తూ ఉంటే వాటి నుంచి కూడా మనం బయటపడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని మనకు శాస్త్రం చెబుతుంది. 2 రూపాయల బిల్లనే కదా అనుకుంటాం, కానీ 2 రూపాయల బిల్ల తో చేసే పరిహారం 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే కాకుండా 2 రూపాయల బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు అప్పుల బాధలు తీరిపోతాయి, కష్టాలు తీరిపోతాయి, అలాగే కాకుండా ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. ముఖ్యంగా మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక, ధనానికి ఎలాంటి ఇబ్బంది కష్టము నష్టము లేకుండా మనము ధనం బాగా సంపాదించుకునే శక్తి అనేది మనకు ఆ దైవం ప్రసాదిస్తాడు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక, ఆ భగవంతుని కృపా కటాక్షాలు మనపై ఉంటాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బంటేనే అమ్మవారి ప్రీతిగా స్వరూపంగా చెప్పుకునేది కాబట్టి మనము 2 రూపాయల బిల్లతో పరిహారం చేస్తాం కాబట్టి అటు అప్పు తీరుతుంది, ఇటు ధనం వస్తుంది, రావాల్సింది ఇవ్వాల్సింది 2 ఇంతల డబ్బు మనకు మన చేతికి అందుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి చేస్తే మాకు ఫలితం రాలేదండి అనుకుంటే 1-2 సార్లు ఫలితం అంటే పరిహారం చేయండి, ఖచ్చితంగా మనకు ఫలితం అనేది రావటం మనం గమనిస్తామని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అంతేకాకుండా ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలన్నీ కూడా పాటించినవే ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే వాటిని మనం నమ్మకంగా చేసేసుకుని చక్కటి ఫలితాలను పొంది చూడొచ్చు.